హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీరమ్మ సోని. ఇది వచ్చేసి కేటీపీఎస్ బ్లాగ్ 2. కనిపిస్తున్నాయా? అగో కనిపించేది అది వచ్చేసి న్యూ ప్లాంట్, అంటే ఇప్పుడే కడుతున్న ప్లాంట్ అది. ఇది వచ్చేసి పవర్ స్టేషన్. ఒక్కొక్క ప్లాంట్కి ఒక్కొక్క పవర్ స్టేషన్ సపరేట్ సపరేట్గా ఉంటుందంట. దూరంగా చెరువులా కనిపిస్తుంది చూడండి, దాన్ని బూడిద చెరువు అంటారంట. ఇక్కడ చిన్న చిన్నగా బ్లూ కలర్లో పైప్స్ ఉన్నాయి కదా, అందులోంచి యాస్ అక్కడికి వెళ్ళి స్టోర్ అవుతుందంట. ఇదంతా కేటీపీఎస్ ఓవర్ వ్యూ చూడండి, ఎంత బాగా డిజైన్ చేశారో కదా. ఒక్కొక్క చిన్న చిన్న థింగ్స్ని కూడా చాలా అంటే చాలా సూపర్గా డిజైన్ చేసి పెట్టారు. ఎవరు పెట్టారో కానీ నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అసలు మేము చూసినప్పుడు అది ఎంత బాగుందంటే, రియల్గా చూసినప్పుడు అసలు మాటల్లో చెప్పలేనిది. అక్కడ చిన్న చిన్న కార్లు, చిన్న చిన్న గేట్లు, ట్రైన్లు, ప్లాంట్స్, పవర్ స్టేషన్స్, చెట్లు, ఇలాగా ప్రతిదీ చాలా కరెక్ట్గా చాలా సూపర్గా డిజైన్ చేసి పెట్టారు. నిజంగా చూస్తున్నప్పుడు మేమైతే అదే మాట్లాడుకున్నాము, అసలు నిజంగా అది చేసింది ఎవరో కానీ, డిజైన్ చేసింది ఎవరో కానీ చాలా బాగా చేశారు అనేసి. అసలు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. మా తమ్ముడు అంటున్నారు, ఇంత పెద్ద కేటీపీఎస్ని ఈ గ్లాస్లో బంధించేశారక్క, ఒకసారి చూడు అనేసి. ప్రతిదీ ఎంత క్లియర్గా ఎంత క్లారిటీగా మెన్షన్ చేసి డిజైన్ చేశారో. కూలింగ్ టవర్స్ చూడండి, ఎంత చిన్నగా కనిపిస్తున్నాయి వీడియోలో, కానీ చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. వీటిలో వేడి ఆవిరి పైకి వెళ్ళిపోయి కిందికి వచ్చేటప్పటికి చల్లటి నీళ్ళు వస్తాయంట. ఇక్కడ కూలింగ్ టవర్ కనిపిస్తుంది కదా, మేము దాని పై టాప్ మీద చేతులు పెట్టి ఫోటోలు దిగుతున్నట్టు, దాన్ని పట్టుకొని ఫోటోలు దిగుతున్నట్టు, దాని మీద వేలాడుతున్నట్టు భలే భలే ఫోటోలు దిగారు మా వాళ్ళు. ఫస్ట్ వీడియోలో కన్వేయర్ బెల్ట్ ఒకటే చూపించాను కదా, ఇప్పుడు చూడండి కన్వేయర్ బెల్ట్ మీద బొగ్గు, అదే బొగ్గు చూడండి ఎలా ట్రావెల్ అవుతుందో. ఇక్కడ ఏంటంటే కింద సాని కెనల్ నుంచి వచ్చే వాటర్ని ప్యూరిఫై చేసి కింద సానిలో ఉన్న ప్లాంట్ అన్నిటికీ సప్లై చేస్తారన్నమాట. ఇంకొకటి ఇక్కడ ఒకటి గ్యాస్ ఇక్కడ ఉంది, అదేమో మడ్ వాటర్, ఇదేమో క్లీన్ వాటర్. ఈ కిన్నర్ సాని ప్లాంట్లో చెట్లకు అలాగే వాటర్కి అసలు కొద్దివే లేదు. ఈ కేటీపీఎస్ని చూడ్డానికి వచ్చిన వాళ్ళకి చూసి చూసి అలసట్టు వస్తుందేమో, లేదా నడిచి నడిచి కాళ్ళ నొప్పులు వస్తాయేమో, కానీ కేటీపీఎస్ని మాత్రం పూర్తిగా చూడడం మాత్రం అస్సలు అవ్వదు. అంత పెద్దది, ఎంత పెద్దది అంటే ఇక చెప్పలేనంత పెద్దది. ఈ ప్లేస్ వచ్చేసి ట్రైన్స్ వచ్చి లోడ్ దింపే ప్లేస్ అన్నమాట. ట్రైన్స్ ఇలా తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ ట్రైన్లో వచ్చే బొగ్గంతా ఇగో మిషన్లు తీసి ఇట్లా ఇందులో పడేస్తే అంట. ఇందులో చిన్న చిన్న ఉన్నవి ఈ హోల్ ద్వారా బయటకు వెళ్ళిపోతాయి, కానీ పెద్ద పెద్ద వాటిని వర్కర్స్ పగలు కొట్టి లోపలికి వేస్తారంట. ఎంత కష్టమో కదా. మనం ట్రైన్ చూడడానికి వెళ్తున్నాం, ట్రైన్లో అలా అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ ఇలా ఇక్కడ దాకా వచ్చేయడానికి. పోతుంది చూడండి, అది కూడా ఎంత మిషి మిషి అయిపోయిందో. మనం ట్రైన్ ఎక్కుదాం, కానీ ట్రైన్ ఇంజన్ ఎప్పుడు ఎక్కాం కదా. నేను ఎక్కాను చూడండి ట్రైన్ ఇంజన్. ఇందులో ఒక్క అంకులే ట్రైన్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తున్నారు. చూడండి కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ట్రైన్ అది బొగ్గు తీసుకొచ్చింది కదా, దాని బోగీల కింద రెండు గేట్లు ఉంటాయంట. ఆ గేట్ తెరిచేస్తే ఈ హోల్లో నుంచి బొగ్గు కిందికి వెళ్ళిపోతుందంట. మేము ట్రైన్లో ఎక్కేసాము, ట్రైన్ వెళ్తుంది. చాలా అంటే చాలా స్లోగా పోతుంది ట్రైన్. ఎంత స్లో అంటే మనం నడిచి వెళ్ళిపోవచ్చు ట్రైన్ కంటే ముందు, అంత స్లోగా వెళ్తుంది. మోస్ట్లీ అంటే బోగీలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి, మేము లెక్క పెట్టలేదు కానీ చాలా ఉన్నాయి. మా బిడ్డగాడికి లెసన్ ఉందంట, నాకు తెలిసి ఎలక్ట్రిసిటీ లెసనే అనుకుంటాను, నాకు తెలియదు అంతగా. వాడు కూడా మాతో పాటు వచ్చి పవర్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అని తెలుసుకోవడానికి. ఇది ట్రైన్ మానిటర్ అనుకుంటాను చూడండి. ఇది వచ్చేసి న్యూ ప్లాంట్, మనం ఇందాక పైన చూపించాను కదా నేను. ఇంకా ఇది న్యూ ప్లాంట్, కొత్త ప్లాంట్ అంటే ఇంకా ప్రాసెసింగ్లోనే ఉంది, అది పూర్తి అవ్వలేదంట.
కొత్త ప్లాంట్ కంటే పాత ప్లాంట్ కంటే కొత్త ప్లాంటే బాగుంది కదా. అయినా రెండు ప్లాంట్లు ఒకేలా ఉంటాయి, ఏది మంచిది కాదు అని ఎలా చెప్పగలం? రెండు మంచివే, రెండు వర్కింగ్ ప్లేస్లే కదా. ఇది వచ్చేసి అండర్ గ్రౌండ్. మనం ఇందాక ట్రైన్ ఎక్కేటప్పుడు చూసాం కదా పైన షెడ్ లాంటిది, దాని కింద ఇది అండర్ గ్రౌండ్. చూడండి, కోల్ బెల్ట్లో పోతుంది. ఇక్కడ బౌల్ కనిపిస్తుంది కదా, అందులో ట్రైన్ ఇక్కడ అందులో ట్రైన్ బొగ్గు లోపలికి వేసేస్తుంది. అలా మెడ్ల ద్వారా ఇటు వచ్చేస్తుంది అన్నమాట. ఇటు వచ్చాక అక్కడ మిషన్ ఉంటుంది అండర్ గ్రౌండ్లో. అక్కడ మిషన్ ఉండేసి ఏంటంటే ఆ మిషన్ ఈ బొగ్గుని నెట్టేస్తూ ఉంటుంది కిందికి. అది కూడా చూపిస్తా. ఇంకా ఇదంతా అండర్ గ్రౌండ్ కదా, లైట్లు తప్ప మనుషులు ఎవరూ లేరు. ఈ మొత్తం అండర్ గ్రౌండ్లో ఒక్కరు అంటే ఒక్కరే ఎంప్లాయ్ ఉన్నారు. ఆయనే ఆ మిషన్ని కంట్రోల్ చేసుకుంటూ ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నారన్నమాట. ఇదంతా అంతా అండర్ గ్రౌండ్, కానీ భలే బాగుంది చల్ల చల్లగా. కానీ ఈ కేటీపీఎస్లో సౌండ్స్ మాత్రం ఘోరం అసలు. మన మాటలు మనకు కూడా వినిపించినంత సౌండ్ చేస్తాయి మిషన్స్ అన్నీ. ఇంకా చూడండి, నిందా చెప్పా కదా బొగ్గు మిషన్ బొగ్గుని నెట్టేస్తూ ఉంటుంది కిందికి అనేసి. ఇంకా చూడండి ఎట్లా నెట్టేస్తుందో, కిందికి పడేస్తూ ఉంటుంది అగోగా అక్కడ. ఇంకా చూడండి, ఇంకా అలా ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఇదంతా అండర్ గ్రౌండ్. ఇది వచ్చేసి కేటీపీఎస్ క్యాంటీన్. ఇందులో ఏంటంటే కేరళ స్పెషల్ ఉంటుందంట. అంటే కేరళ షెఫ్స్ ఉంటారు కదా, వాళ్ళు కుకింగ్ చేస్తారంట. కానీ చాలా తక్కువ కాస్ట్లు, చాలా చాలా మంచి అంటే టేస్టీ ఫుడ్ ఇక్కడ ఉంటుంది. టిఫిన్స్ ఉంటాయి, లంచ్ అలాంటివి ఏమి ఉండవు. ఇవన్నీ తిరిగి కేటీపీఎస్ మొత్తం చూసేసి ఇంటికి వెళ్తున్నాము. అప్పటికే 6 అయింది కేటీపీఎస్లోనే. నైట్ చూడండి లైట్లు ఎంత బాగున్నాయో కేటీపీఎస్. కానీ ఇక్కడ ఏంటంటే వెళ్ళేటప్పుడు చెక్ చేయరు కానీ, అంటే కేటీపీఎస్ లోపలికి వచ్చేటప్పుడు చెక్ చేయరు కానీ కేటీపీఎస్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ప్రతి ఒక్కరిని చెక్ చేసే పంపిస్తారు అక్కడ సెక్యూరిటీ. అది కార్ అయినా బైక్ అయినా సరే, అంటే ఏమైనా తీసుకెళ్తున్నారేమో వస్తువులు అనేసి చెక్ చేసే పంపిస్తారు. కేటీపీఎస్ అయిపోయాక మేము ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం. అంటే కేటీపీఎస్ నుంచి వచ్చాక రెడీ అయ్యి వెళ్తున్నాం. ఏం ప్లేస్ అది, మీకు ఏమైనా ఐడియా ఉందా? పర్లేదు నేను చెప్తాను. పాల్వంచ్లో ఫేమస్ అమ్మవారి గుడి, పెద్దమ్మ తల్లి గుడి అని పిలుస్తారు. ఇక్కడ ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు అలా చాలా జరుగుతూ ఉంటాయి. మేము దర్శనం చేసుకొని వెళ్ళిపోయాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ తప్పక చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.